తెలంగాణ కాంగ్రెస్ లా పదవుల సిచ్చు రేపుతున్నట్టే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా ఆంధ్ర మూలాలున్న వెంకట స్వామిని నియమించేసరికి లోకల్ క్యాడర్ గుస్సా అవుతుందని తెలుస్తుంది. ఓట్లు మనై సీట్లు ఆలక అని గరమైతుండ్రట. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్ష పదవి కాంగ్రెస్ లో సెగలు రేపుతున్నట్టే ఉన్నది. ఆంధ్ర మూలాలు ఉన్న వెంకట స్వామి అనేట ఆయనకు అధ్యక్ష పదవిని కట్టబెట్టింది హైకమాండ్. ఆయనది ఆంధ్రాలున్న చీరాల అని చెప్తున్నారు. తెలంగాణలో ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ అయ్యే అర్హత ఒక్కరికి లేదా? తెలంగాణలో కరవేర్రా అని సొంత పార్టీలో గరమైతురని అంటున్నారు. ఇదే ముచ్చట మీద ఢిల్లీలో రాహుల్ సార్ కు సీఎం రేవంత్ సార్ కు లెటర్ రాసిర్రు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు. తెలంగాణలోకే పదవి కట్టబెట్టాలి గాని పలాయ రాష్ట్రం నుంచి వలస వచ్చిన లీడర్లు కట్టబెట్టొద్దు సార్ అని ఉత్తరం రాసిర్రు. అయితే ఎన్ఎస్యుఐ అధ్యక్షునిగా నియమితులైన వెంకట స్వామి రేపు ప్రమాణ స్వీకారం చేయాల్సింది ఉండే. అయితే ఇట్లా అంతటా వ్యతిరేకత వస్తుందని ఇయాలని పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. ఇక నవేటోలమ్మ కూడా బోర్ల పడ్డట్టు తెలంగాణలో లీడర్లే లేనట్టు తెలంగాణ అసెంబ్లీ కోటా రాజ్యసభ సీటునేమో రాజస్థాన్ కాంగ్రెస్ లీడర్ అభిషేక్ మను సింఘ్వికి కట్టబెట్టారు. ఇప్పుడు ఎన్ఎస్యుఐ పదవినేమో ఆంధ్రాయన కప్ప చెప్తున్నారు. కోట్లాది మంది కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది పరాయలో నెత్తిమీద పెట్టుకునే తందుక అని ప్రతిపక్ష పోలు గరమవుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో సమర్థులుంటే పరాయ రాష్ట్ర పోలకు పదవులు ఎట్లొస్తాయని తెప్పొడుస్తున్నారు. కందగలేని దుర్ద కత్తిపీటకి ఎందుకన్నట్టు కాంగ్రెస్ క్యాడర్ కు కాంగ్రెస్ లీడర్లకు లేని బాధ ప్రతిపక్ష పోలకి ఎందుకో అని కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. ఇక అబ్బబ్బా, ఏం వానలు ఏం వానలు! ఈ వానలు సెలవుండా నిన్న మా పట్టుకెంచి కొట్టిన వానలతోని పాట్నం అంతా పరిచయం అయింది. పెద్ద ప్రాజెక్టుల కాల్వాల లెక్కనే మారినాయి రోడ్లన్నీ. దానికి తోడు తెల్లారంగా కొట్టిన వానలకైతే పట్నం గల్లీలు అయితే వరద వారుతున్న నదుల లెక్కనే మారినాయి. బండ్లు కార్లు అయితే చెత్త శదారం లెక్కనే కొట్టుకుపోయినాయి. హైదరాబాద్లో పడ్డ కుండపోత వానకు పట్టమంతా ఆగమాగం అయిపోయింది. బంగాళాఖాతంలో అటు అరేబియా సముద్రంలో రెండు దిక్కుల తుఫాన్లు లేచే వరకు తుక్కు రేగొట్టినాయి వానలు. మొగుల మీద మోటార్లతో ఎత్తిపోసినట్టే దంచి కొట్టింది. పట్టణంలో ముత్తమంత వానకే అన్ని మునుగుతాయే. ఇక దంచి కొడితే ఎట్లుంటే పరిస్థితి? ముజీరాబాద్ రామ్నగర్ దిక్కు అయితే వరద అందరినీ భయపెట్టింది. ఇంటి ముంగడ పెట్టుకున్న కార్లు బండ్లు కచ్చపులు లెక్కనే కొట్టుకుపోయినాయి. పాపం అన్నైతే కారు కొట్టుకపోకుండా తాళతో కట్టేసుకున్నాడు. ఇట్లా ఇక ఇంకొక అన్నైతే గిన బండి వేసుకొని పోతుంటే వరద ఎగదనుతే బండితో సహా పరలాంగు దూరం కొట్టుకుపోయిండు. ఇక తువ్వంటి పోతున్నా ఉరుకొచ్చారు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే అన్న పరిస్థితి ఎట్లుండేనో ఏడదేళ్తుండేనో. ఇక ట్రాఫిక్ అయితే చెప్పవశమే లేదు. చిన్న వానకే చిత్తడైతుంది. ఇక జడివాన కొట్టే వరకు జడుసుకుడురా అంతా. కిలోమీటర్ దూరానికి 2 గంటలు పట్టింది నిన్న మాపటి నుంచి. అయితే ఇక వాటర్ లాగింగ్స్ లేకుండా 7 కాడ ఎన్డీఆర్ఎఫ్ లు ఎప్పటికప్పుడు నీళ్లు సాగుగా పోయేటట్టు కష్టపడుతున్నారు. జిహెచ్ఎంసీలు బాగానే తన్నాడారు. సీఎం సార్ బల్లకు సెలవు ఇచ్చిండు. పొద్దుగాల ఆఫీసులో పోయే వాళ్ళు ట్రాఫిక్ భయానికి మెట్రో తువ్వ పట్టిర్రు. దాంతో మెట్రోలో ఉప్మారావ వస్తే రాలంత జనం పోయిర్రు. ఈ ఏడాదిలో ఇదే పెద్ద వానని వాతావరణంలో కూడా చెప్తున్నారు.